తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికి సభ్య సమాజం ఔరా అనుకునేలా వివరిస్తున్న మందుబామలపై స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. యువకులతో పాటు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారు అమ్మాయిలు. నిజమే కదా, అమ్మాయిలు అబ్బాయిలకు ఏమాత్రం తీసిపోకుండా దూసుకెళ్తున్నారు. యువకులతో ఏమాత్రం తీసిపోకుండా వాళ్లతో పోటీ పడతామంటూ యువతులు మద్యం సేవించి రాత్రిపూట రోడ్లపై డ్రైవ్ చేస్తూ అడ్డంగా డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిపోతున్నారు. ఇక దొరికిపోయాక చూడాలి వారి సంగతి, పోలీసులకే చుక్కలు చూపిస్తున్నారు. I need to go tomorrow for the interview. I need the bike. రోడ్లపై ఇష్టం వచ్చినట్లు దూసుకెళ్తూ తనిఖీల్లో భాగంగా పోలీసులు వారిని పట్టుకొని ఆపితే వారి మీద దాడికే దిగుతున్నారు. ఇవన్నీ ఎప్పుడో జరిగినవి కావు, రోజు జరుగుతూనే ఉన్నాయి. అలా చెప్పుకుంటూ పోతే ఈ ఏడాది జనవరి నుంచి లెక్కేస్తే మొత్తం 40 రోజుల వ్యవధిలో 17 మంది యువతులు మద్యం తాగి రాత్రిలు వాహనాలు నడుపుతూ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పోలీసులకు చిక్కారు. తాగితే తాగారు కానీ మోతాదుకు మించి మద్యం సేవించి కారులో తనకంటే స్పీడ్గా ఎవరు పోలేరనేమో గానీ వీళ్ళు మాత్రం గమ్యం మర్చిపోయి ప్రయాణిస్తున్నారు. పోలీసులు ఆపితే వారిపై తమకు తగువుకు దిగుతున్నారు. వారికే కాదు, వారి ఎదురుగా వచ్చిన వాళ్ళకి కూడా ప్రమాదమే అని తెలిసి కూడా ఇష్టం వచ్చినట్లు ప్రయాణిస్తూ అభం శుభం తెలియని వాళ్ళ ప్రాణాలు తీస్తున్నారు. ఈ వ్యవధిలో ఎక్కువగా ఉన్నవారు విద్యార్థులు, సంపన్నుల కుమార్తెలు, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్టకు చెందిన కొంతమంది యువతులు అర్ధరాత్రి దాటాక ఫుల్లుగా తాగి రోడ్లపై వాహనాలతో చక్కర్లు కొడుతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి వారం 2-3 యువతులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పోలీసులకు దొరికిపోతున్నారు. అయినా మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారికి తెలుసు, తాగి వాహనాలు నడిపితే పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తారని. అయినా అవేవి పట్టించుకోకుండా నేను ఎవరి మాట వినను అన్న శైలిలో దూసుకెళ్తున్నారు. పోలీసులకు దొరికినప్పుడు చూద్దాంలే అన్న ధోరణిలో కనబడ్డ ప్రతి పబ్బుల్లో, కబ్బుల్లో, హోటల్లో ఏదీ వదలకుండా మద్యం పార్టీల్లో పాల్గొని పీకల దాకా తాగి అర్ధరాత్రి దాటాక బయటకు వస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే వీరిలో ఎక్కువ మంది సినీ రంగంలో పనిచేస్తున్నవారు. వ్యాపారులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల పిల్లలు ఉండడం గమనార్హం. అయితే వీరిలో 90% మంది బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్లో ఉండడంతో పోలీసులు వారి తెలివితో జూబ్లీ హిల్స్ చెక్పోస్ట్, క్యాన్సర్ ఆసుపత్రి, కేబీఆర్ పార్క్, సినిమాక్స్ వెనుక వైపు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించడంతో వారికి అడ్డంగా దొరికిపోతున్నారు. గమనించిన కానిస్టేబుళ్ళు, ఎస్ఐలు వారి వద్దకు వెళ్ళగానే పోలీసులు కళ్ళు కప్పే ప్రయత్నంలో మాకేం సంబంధం లేనట్టుగా వివరిస్తూ ఎదురు మాట్లాడుతున్నారు. గాడి
I need to go tomorrow for the interview. I need the bike. ఒకటి కాదు రెండు కాదు దాదాపు 100కు పైనే బ్రీత్ అనలైజర్లో వీరు తాగిన మద్యం మోతాదును చూసి ట్రాఫిక్ పోలీసులు ఆశ్చర్యపోతున్నారు. బీఏసీ ప్రమాణాల మేరకు ప్రతి 100 మిల్లీమీటర్ల రక్తంలో మద్యం మోతాదు 30 మిల్లీగ్రాములకు మించకూడదు. కానీ బ్రీత్ అనలైజర్ల పరీక్షలో వీరంతా 100 మిల్లీగ్రాములను నేను ఫస్ట్ అంటే నేను అన్నట్టుగా దాటేస్తున్నారు. పోలీసులకు పట్టుపడిన వారిలో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న ఒక యువతిని పరీక్షించగా 100 మిల్లీగ్రాముల రక్తంలో 131 మిల్లీగ్రాముల మద్యం మోతాదు కనిపించింది. ఈ స్థితిలో ఆమె 3 కిలోమీటర్ల దూరం వెళ్లేలోపే ఖచ్చితంగా ప్రమాదం బారిన పడుతుందని గమనించిన పోలీసులు ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి వారు వచ్చాక ఆమె కారును స్వాధీనం చేసుకున్నారు. మరో యువతికి బీఏసీ 106 నమోదైంది. కేసులు నమోదు చేసిన అనంతరం తల్లిదండ్రుల సమక్షంలో వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. యువతులు మద్యం మత్తులో వాహనాలు నడిపేటప్పుడు అయోమయం ఆందోళనకు గురై ప్రమాదాలు చేసే అవకాశాలున్నాయని ఈ ప్రమాదాలను తగ్గించేందుకే ప్రత్యేక చర్యలు చేపట్టామని సంయుక్త కమిషనర్ డాక్టర్ రవీందర్ తెలిపారు. అయినా సరే మార్పు వస్తుందన్న నమ్మకం లేక ప్రమాదాలను నియంత్రించేందుకు తనిఖీలు చేసే కేంద్రాల సంఖ్యను పెంచామని వివరించారు. ఇది తప్పతాగి డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికి సభ్య సమాజం ఔరా అనుకునేలా వివరిస్తున్న మందుబామలపై రూపొందించిన ప్రత్యేక కథనం. మరో కథనంతో మళ్ళీ కలుద్దాం.